కొంతమంది గురక పెడితే పక్క నుంచి రైళ్లు పోతున్నట్టే ఉంటాయి. ఆ చప్పుడు పడక గదిని దాటి హాల్లోకి వినబడుతూ ఉంటుంది. దీంతో చుట్టుపక్కల వాళ్ళు నిద్ర కూడా దెబ్బతింటుంది. అలా అని గురక పెట్టే వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది నిద్రలో శ్వాసకు ఆటంకం కలగజేసే స్లీప్ అప్నియా సమస్యకు సంకేతం కావచ్చు. ఇలాంటి వారికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం బాగా వదులై కిందికి జారి శ్వాస మార్గానికి అడ్డుపడుతూ ఉంటుంది. దీంతో కొద్దిసేపు శ్వాస ఆగిపోయి హఠాత్తుగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. గొంతు కండరాలు సర్దుకోగానే గురక తగ్గి నిద్రపడుతుంది. గురక పెట్టేవారికి విషయం తెలియకపోవచ్చు, కానీ నిద్రపోవటం మెలకువ రావడం, నిద్రపోవటం మెలకువ రావడం ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. చాలామంది దీన్ని పట్టించుకోరు, గురకే కదా ఏం చేస్తుందిలే అని అనుకుంటారు. కానీ స్లీప్ అప్నియాను పట్టించుకోకపోతే పక్షవాతం, అధిక రక్తపోటు, గుండె జబ్బు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు పెరుగుతుంది. మరీ అతిగా గురక పెట్టేవారికి మెలకువ వచ్చాక తిరిగి నిద్ర పట్టకపోవచ్చు కూడా. ఇది దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నోరు ఎండిపోవటం, కుంగుబాటు, నిస్సత్తువ వంటి వాటికి దారితీయొచ్చు. అధిక బరువు, ముక్కు దెబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస తీసుకోవడం, నిద్రను ప్రేరేపించే మద్యం లేదా మందులను పడుకోవటానికి ముందు తీసుకోవటం వంటివి గురకకు దారితీయొచ్చు. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం అన్ని విధాలా మంచిది. నిద్రపోవటానికి ముందు మద్యం వంటివి తీసుకోకూడదు. అలర్జీతో బాధపడేవారు దీన్ని తగ్గించే మాత్రలు లేదా ముక్కుతో పీల్చుకునే మందులు వాడుకోవాలి. వెళ్ళకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.